नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत ना पेर प्रसन्ना नूतन तेलुगु संवत्सरं उगादी अंदरी जीवितालो वेलुगुलु निंपालनी नगर मेयर गोलगानी हरिवेंकट कुमारी अन्नारु स्मार्ट सिटी रिपोर्टर वेलफेयर असोसिएशन आध्वर्यंलो विशाख पौर ग्रंथालयं द्वारका नगरलो उगादी वेडुकलु घनंगा जरिगायि प्लवनाम संवत्सर उगादी पंचांग पुस्तकं आविष्करण दिनोत्सवं जरुपुकुन्नारु ई कार्यक्रमानिकि विशाख नगर मेयर गोलगानी हरिवेंकट कुमार अतिथिगा हाजरयारु वर्किंग जर्नलिस्ट वृत्ति नैपुण्य पेरुगुदलकु शिक्षण तरगतुलु पेट्टी वारिलो शक्तिनि पेंपोंदिंची जर्नलिस्ट अंटे ओक प्रत्येकमैन गुर्तिंपु तीसुकुरावडं कोसं कृषि चेस्तामु अनि अन्नारु। ई कार्यक्रमंलो मुख्य अतिथिगा विशाख मेयर गोलगानी हरिवेंकट कुमारी श्रीनिवासराव सीनियर पात्रिकेयुडु एससीआरडब्ल्यूए गौरव सलहादारुडु नागेश्वरराव स्मार्ट सिटी रिपोर्टर वेलफेयर असोसिएशन अध्यक्षुलु बंगारु अशोक गारु पाल्गोन्नारु। జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ఏర్పడింది అందులో భాగంగా అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించాం జర్నలిస్టులకి హెల్త్ మెడికల్ ఎయిడ్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ దాంతోపాటు ప్రతి పండుగలకి పబ్బాలకు కూడాను ఒక సంక్రాంతి దీపావళి అదేవిధంగా దసరా వినాయక చవితి అదేవిధంగా ఉగాది కార్యక్రమాలు కూడా అనేక సంక్షేమ పథకాలు అందించాం అశోక్ గారికి నాగేశ్వరరావు గారికి సత్య గారికి గౌరవ మేడం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వేదిక మీద ముందుగా పెద్దలకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారం ఈ రిపోర్టర్స్ చేసిన సేవా కార్యక్రమాలు కానీ ప్రజల్లో ముందుకెళ్ళడం కానీ చాలా ఆనంద అభినందనీయం ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయాలని ఈ ప్లవనామ సంవత్సరం వీరికి ఇంకా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవనామ సంవత్సర చేస్తున్నాడు। అసోసియేషన్ స్థాపించేప్పటికీ 4500 వచ్చాం। జర్నలిస్ట్ సంక్షేమ ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము। గ్రేటర్ విశాఖ పరిధిని మొత్తం అంతా విస్తరించుకుంటూనే ఈ ఏడాది కూడా రెండు ప్రాంతాల్లో అటువంటి ఇటువంటి భీమిలి ప్రాంతాల్లో విస్తరించి కూడా ఈ యొక్క అసోసియేషన్ సేవలు అందరికీ కూడా పంచుతున్నాము। మున్ముందు రోజుల్లో కూడా ఈ గ్రేటర్ స్థాయి పరిధిని కూడా ఆడుకొని జిల్లా స్థాయి కూడా ముందు అయితే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ అసోసియేషన్ యొక్క వెల్ఫేర్ అందించే విధంగా ప్రణాళిక చేస్తున్నాము। ఇందులో భాగంగా ముందు ఉన్న అసోసియేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే సొంతక భవనం ఏర్పాటు చేసుకోవాలి। దానిలో భాగంగా ఈ ఏడాది ఒక తాత్కాలికమైన ఒక రిలేటెడ్ కార్యాలయాన్ని మన ఏర్పాటు చేశాము। ఒక ట్రాన్సిట్ హాల్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా 24 గంటలు నెట్ ఇంటర్నెట్ సౌకర్యము అదేవిధంగా ఇంగ్లీషు తెలుగు పేపర్లు అందుకున్నాము। అందులో కూడా విశ్రాంతి తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశాము। దీన్ని భవిష్యత్తులో అందరి సహకారంతో ఇటువైపు ఈ అసోసియేషన్కి ఆర్థికంగా సహాయపడుతున్న పెద్ద అసోసియేషన్ సభ్యులు అందరి సహకారంతో మనం ఏదైతే అనుకున్నామో లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ ప్రవణ సంవత్సరం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశాభావం చేస్తున్నాం। కేవలం 50 మంది సభ్యులతో ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ ఈరోజు 200 మంది సభ్యుల వరకు విశాఖపట్నం స్మార్ట్ సిటీ పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ పాత్రికేయుల యొక్క సంక్షేమం ప్రజాసేవ ఈ రెండు కళ్ళుగా భావించే కార్యక్రమాలని అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ గారి నేతృత్వంలో కార్యక్రమం చేస్తుంది। మరి ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు సంవత్సరాన్ని వేడుకలు నగర ప్రథమ గౌరవ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం ఈ యొక్క ఉగాది సందర్భంగా ముద్రించినటువంటి పుస్తకాన్ని మేయర్ గారు ఆవిష్కరించారు। అదేవిధంగా సభ్యులకు రిటైర్ కూడా కంప్లీట్ చేశారు। మా యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఏడాది చివరి నాటికి ఒక సొంత భవనం సమకూర్చుకోవాలి। అదేకాకుండా వృత్తిలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ తరగతులు దాంతోపాటు వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను పెంచి వారిలో ఇంకా శక్తిని పెంపొందించడానికి ట్రెక్కింగ్ లాంటి సాహస కార్యక్రమాలు నిర్వహించడానికి మా ప్రాణం చేశాం। త్వరలోనే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం।
నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జైల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.